ప్రభుత్వ ఆదేశాలు పట్టవు, హైకోర్టు ఆంక్షలు బేఖాతరు, ఆరోగ్యాలు పాడవుతున్నా ఆపరు, పండ్ల వ్యాపారులు బరితెగిస్తున్నారు, కాసుల సంపాదనే లక్ష్యంగా యథేచ్ఛగా కార్బైడ్ వాడుతున్నారు, పండ్లను మగ్గించేందుకు విష పదార్థాలను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యాన్ని తమకు అనుకూలంగా అమర్చుకుంటూ కార్బైడ్తో కాయలు మగ్గిస్తున్నారు వ్యాపారులు. అమ్మబోతే అడవి, కొనబోతే కురివి అన్నట్టు తయారైంది గడ్డెన్నారం పళ్ళ మార్కెట్లో పరిస్థితి. ఆరుగాలం శ్రమించి మామిడికాయలను గడ్డెన్నారం పళ్ళ మార్కెట్కు తీసుకొస్తే ఇక్కడ కొనే నాదుడే లేదు. కార్బైడ్ నిషేధం ఉండడం, కార్బైడ్కు బదులుగా చైనా పౌడర్ను ఉపయోగిస్తున్నారన్న ఉద్దేశంతో విజిలెన్స్ దాడులు చేస్తున్న నేపథ్యంలో వ్యాపారులు కొనుగోలు మొత్తం నిలిపివేశారు. దీంతో పండించిన పంటను తీసుకుని వచ్చి ఇక్కడ రైతులు పడిగాపులు కాస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కార్బైడ్కు ప్రత్యామ్నాయాలు చూపడంలో పూర్తిగా విఫలమయ్యాయి. తెలంగాణలో అతిపెద్ద పండ్ల మార్కెట్ అయిన గడ్డి అన్నారం మార్కెట్లో కేవలం ఒక్క ఇథలిన్ ఛాంబర్ మాత్రమే నిర్మించింది సర్కారు. ఇందులో కేవలం 60 టన్నుల మామిడిని మాత్రమే మగ్గించవచ్చు. ప్రస్తుతం మ్యాంగో పీక్ సీజన్ నడుస్తోంది. ప్రతిరోజు పండ్ల మార్కెట్కు దాదాపు 1000 టన్నులకు పైగా మామిడి వస్తోంది. ఉన్న ఒక్క ఛాంబర్ ఏ మూలకు సరిపోవడం లేదు. కొందరు వ్యాపారులు సొంతంగా ఇథలిన్ ఛాంబర్లు ఏర్పాటు చేసుకున్నా కరెంటు సరఫరా చేయడం లేదు. దీంతో కార్బైడ్ వాడక తప్పడం లేదంటున్నారు వ్యాపారులు. ఇక హైదరాబాద్ శివారు గోడౌన్లలో కార్బైడ్ను విచ్చలవిడిగా వాడుతున్నారు మరికొందరు అక్రమార్కులు. ఇథలిన్ ఛాంబర్ లేనప్పుడు కాయలు ఎలా పండుతాయి అనేది అధికారులు ఆలోచించాలి. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా నిర్మిస్తామని చెప్పి అనుకుంటే దానికి పెట్టుబడి చాలా అవుతుంది. రెండోది, దానికి సరిపోని కరెంటు కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇథలిన్ పౌడర్ కూడా వాడకూడదు అని చెప్పి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు ప్లస్ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు రేట్స్ చెబుతున్నారు. దానివల్ల పండించడానికి అవకాశం లేనప్పుడు అది కొని ఏం చేయాలని చెప్పి ఎవరు కూడా కొనట్లేదు. ఇథలిన్ పౌడర్ వీళ్ళు దొంగతనంగా వాడుతున్నారు, దాన్ని కూడా వాడదని చెప్పేసి గవర్నమెంట్ దీనికి ఆదేశాలు కూడా జారీ చేసింది. వాడదని చెప్పేసి విజిలెన్స్ వాళ్ళు దాడులు చేస్తున్నారు, ఇది వాడుతున్నారని చెప్పేసి. దీనివల్ల వీళ్ళు కొనుగోలుదారులు దీన్ని కొనడం లేదు, మామిడి పనులని కొనకపోవడం వల్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. మన దగ్గర ఇథలిన్ ఛాంబర్స్ అన్ని మామిడి పనులకి మాగబెట్టడానికి సరిపోయేంత ఇథలిన్ ఛాంబర్స్ మన దగ్గర అంత కెపాసిటీ లేదు. కార్బైడ్ చైనా పౌడర్తో మాగబెట్టిన ఫ్రూట్స్తో స్లో పాయిజన్ శరీరంలో ఇంజెక్ట్ అవుతోంది. కాల్షియం కార్బైడ్ ఆరోగ్యాన్ని క్రమంగా నాశనం చేస్తుంది. పండ్ల తొక్కలను తింటే మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడుపై కార్బైడ్ దుష్ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించిన కార్బైడ్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని వినియోగదారులు కోరుతున్నారు. మార్కెట్లో ఇథలిన్ ఛాంబర్లను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. చూశారుగా, ఆరు కాలం శ్రమించి మామిడి పండించిన రైతుల అవస్థలు. మామిడి పండ్లకు గిట్టుబాటు ధర లేకపోవడం, మరోవైపు గడ్డెన్నారం పళ్ళ మార్కెట్కు తీసుకొస్తే ఇక్కడ వ్యాపారులు మెరుపు సమయంతో అడలి తీస్తుండటంతో ఈ మామిడి పండ్లు కొనే నాదుడే లేకుండా పోయాడు. దీంతో మామిడి పండ్లను తీసుకొచ్చిన రైతులు మొత్తం ఈ మామిడి పండ్ల కుప్పలపైనే కొనుగు తీయాల్సిన పరిస్థితి ఆపరించింది. కార్బైడ్కు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తామన్న ప్రభుత్వం మాటలు నీటిముట్టలు ఇవ్వడంతో పూర్తిగా గడ్డెన్నారం పళ్ళ మార్కెట్లో మామిడి పండ్లు కొనే నాదులే లేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గడ్డెన్నారం పళ్ళ మార్కెట్లో మామిడి విక్రయాలు కొనసాగించాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమోసన్ వెంకట్తో సత్యనారాయణ, టీవీ 5 హైదరాబాద్.